ఇక్కడ నుండి అయితే చూపించడానికి కూడా మీకు అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ బస్ స్టాప్ వచ్చేసి మనకి మ్యాక్సిమం టెర్మినార్ అయితే ఉండొచ్చు. హైదరాబాద్కి వెళ్ళే ప్రతి బస్సెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే అవుతాయి. సో ఏ6 బస్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంది. లైటింగ్స్ అయితే సూపర్గా ఉంది. తల కూర్చున్న కదా ఎక్కేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ నిరంజన్ తెరలా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నిజామాబాద్. ఎట్లుండ్రు అందరు? మంచురా? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ రైట్ నౌ ఇప్పుడు వచ్చేసి అయితే నేను నిజామాబాద్ బస్ స్టేషన్లో అయితే ఉన్నాను. అండ్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకైతే నిజామాబాద్ బస్ స్టేషన్. మనకి వచ్చేసి అయితే నిజామాబాద్ బస్ స్టేషన్ అయితే ఇట్లుంది. చూడడానికి అయితే చాలా పెద్దగానే ఉంది. అయితే టీజీఎస్ బస్ అయితే ఉంది, వరంగల్ వెళ్ళే బస్ అయితే. ఇది వచ్చేసి అయితే వయా ఆర్మూర్ కరీంనగర్ మీదుగా అయితే మనకైతే వరంగల్ అయితే వెళ్తుంది. లుక్ చూసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకైతే ఏ6 బస్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంది. సీట్లన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. మనకి రీసెంట్గా అయితే లాంచ్ చేశారు మనకైతే. అండ్ ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే మొత్తం కూడా మనకైతే ఏ6 బస్ ఇది. అండ్ మనకైతే లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ రేక్ అయితే ఉంది మనకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకైతే 51 సీట్స్ అయితే ఉంటాయి మనకైతే. అండ్ టోటల్ ఇది వచ్చేసి అయితే మనకి ఏ6 ఇంటీరియర్ వ్యూ ఇదైతే. ఈ ఏ6లో వచ్చేసి అయితే మనకైతే ఇక్కడ ఫుట్ రెస్ట్ పెట్టుకోవడానికి కూడా అయితే మనకైతే ఉంది. ఏ4లో అయితే ఇట్లా ఉండదు మనకి. ఇది ఒకటైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాల్ చాపుకోవడానికి కూడా బాగుంది మనకైతే ఏ6లో. అండ్ నేను వచ్చేసి అయితే విండో దగ్గర అయితే విండో 33 దగ్గర అయితే కూర్చున్నాను. అండ్ ఇక్కడ నుండి అయితే చూపించడానికి కూడా మీకు అయితే మంచిగా ఉంది. అండ్ మన పక్కనే ఇంకోటి కూడా వరంగల్ వెళ్ళే బస్ అయితే ఉంది. ఇది వచ్చేసి అయితే ఏ4 బండి. మనమైతే ఏ6లో అయితే. అండ్ గైస్ ఇవాళ వచ్చేసి అయితే నేనైతే ఇదే బస్సులో అయితే నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను నిజామాబాద్ నుండి వరంగల్ వరకు అయితే. ఈ బస్ టోటల్ జర్నీ వచ్చేసి అయితే మనకైతే 230 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ బస్ వచ్చేసి అయితే వయా ఆర్మూరు, మెట్పల్లి, పోరుట్ల, జగిత్యాల్, కరీంనగర్, హుజూరాబాద్, హనుమకొండ, వరంగల్ మీదుగా అయితే వెళ్తుంది. నేనైతే మ్యాక్స్ వరంగల్లోనే దిగుతాను, లేదంటే హనుమకొండలోనే దిగుతాను. రెండు కూడా ఒకటే సిటీ కాబట్టి. మనమైతే నిజామాబాద్ బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం గైస్. ఇప్పుడైతే నాకు మెయిన్గా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ పట్టుకోవడానికి కూడా ఒక కడ్డీ అయితే ఇచ్చారు. ఇది ఒకటి బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇది వచ్చేసి అయితే అవుట్ గేట్ల నుండి అయితే మనం అయితే బయటికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి నిజామాబాద్ రైల్వే స్టేషన్. మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది మనకైతే నిజామాబాద్ రైల్వే స్టేషన్ అయితే. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే మనకి బస్ స్టాండ్కి నిజామాబాద్ రైల్వే స్టేషన్కి. జస్ట్ నాకు తెలిసి అయితే 100 మీటర్స్లోనే ఉంటుంది మనకైతే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి అయితే. మనకి నిజామాబాద్ నుండి వరంగల్ టికెట్ ఫేర్ వచ్చేసి అయితే ఇది ఎక్స్ప్రెస్ బస్లో 310 రూపీస్ అయితే పడుతుంది. మనకు వచ్చేసి అయితే 230 కిలోమీటర్స్కి 310 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎక్స్ప్రెస్ బస్సు. ఇది వచ్చేసి అయితే మనకి నిజామాబాద్ 2 డిపో. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 18 సెప్టెంబర్ 2024 5:11 అయితే ఉంది మనకి. కిలోమీటర్స్ ఎంత ఇచ్చారు? 234 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు మనకైతే నిజామాబాద్ నుండి వరంగల్కి అయితే. 234 కిలోమీటర్స్కి 310 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకి రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టున్నది మొత్తం అయితే. వెనకాల కూర్చున్న కదా ఎత్తేస్తుంది. ఏమి ఎత్తేస్తుంది రా బస్ అయితే. భరతనాట్యం ఆడుతుంది. జర్నీలో మనకు వచ్చేసి అయితే ఫస్ట్ హాల్ట్ ఆర్మూర్ బస్ స్టేషన్లోకి అయితే వెళ్తుంది మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడు. అండ్ ఇక్కడ నుండి మనకైతే రూట్ కూడా చేంజ్ అవుద్ది. హైదరాబాద్కి వెళ్ళే ప్రతి బస్సెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే అవుతాయి. చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అయితే వెళ్తుంది జేపీఎస్.
అండ్ ఇదంతా కూడా మనకైతే ఆర్మూర్ బస్ స్టేషన్ నిర్మల్ అతోల్ ఆర్మూర్. అండ్ మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడు ఆర్మూర్ బస్ స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఒక 3 మినిట్స్ అయితే ఆపాడు అండ్ 3 మినిట్స్ బ్రేక్ తర్వాత మన బస్ అయితే ఆర్మూర్ బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతుంది. ఆర్మూర్ నుండి మిట్పల్లి వచ్చేసి అయితే అప్రాక్సిమేట్లీ 39 to 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి 45 మినిట్స్ అట్లా జర్నీ అయితే పడుతుంది ఇక్కడ ఆర్మూర్ నుండి. అయితే మనకు వచ్చేసి అయితే ఇప్పుడు ఆర్మూర్ బస్ స్టేషన్లో నుండి కూడా డిపార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుండి మనకి రూట్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ నుండి వయా మనం అయితే మిట్పల్లి జగిత్యాల అయితే వెళ్తుంది. ఇక్కడ నుండి మన బస్సు వచ్చేసి అయితే లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుంటుంది టువర్డ్స్ మిట్పల్లి. మిట్పల్లి ఇక్కడ నుండి మనకి రూట్ కూడా చేంజ్ అయిపోయింది. కరీంనగర్ రోడ్. ఇదంతా వావ్ టెంపుల్ బాగుంది. వావ్ టెంపుల్ బాగుంది విత్ లైటింగ్స్ అయితే సూపర్గా ఉంది. క్రేజీ ఉంది టెంపుల్ లైటింగ్. ఇప్పుడు వచ్చేసి అయితే మనం మిట్పల్లి కూడా చేరుకుందాం. మిట్పల్లి బస్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఆగింది మన బస్సు వచ్చేసి అయితే. గైస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే మిట్పల్లి బస్ స్టేషన్ కూడా చేరుకున్నాం. అండ్ మన జర్నీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 66 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని నిజామాబాద్ నుండి మిట్పల్లి అయితే వచ్చినాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది. మనకి ఆల్మోస్ట్ 1-1.5 అవర్ అయితే అట్లా పడింది. మనం అయితే 5:10 అట్లా స్టార్ట్ అయ్యాం. అండ్ కరెక్ట్గా 6:30కి మనకైతే మిట్పల్లి అయితే చేరుకుంది మన బస్సు వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే. నెక్స్ట్ బస్ స్టేషన్ వచ్చేసి అయితే మనకైతే కొరుట్లో ఉంది. ఇక్కడ నుండి కొరుట్లో జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మనకి అప్రాక్సిమేట్లీ ఒక 20 మినిట్స్ అట్లా అయితే పట్టచ్చు. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం మిట్పల్లి బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి కొరుట్లో ఉంటుంది. ఇక్కడ నుండి కొరుట్లో జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. హలో రైట్ కొరుట్ల నుండి కూడా మనం అయితే ఇప్పుడు సారీ మిట్పల్లి నుండి కూడా ఇప్పుడైతే డిపార్ట్ అయితే అవుతున్నాం. చెప్పుకోవడానికి ఇదైతే చిన్న బస్ స్టేషన్. ఒక 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మనకి మిట్పల్లిలో. అయితే రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకుంటున్నాం. మొత్తానికైతే ఇప్పుడైతే తెల్లారిపోయింది. 6:30 పర్లేదు. ఇంత ముందుతో పోల్చుకుంటే మనకి సూర్యుడు వచ్చింది కాబట్టి చలి కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం కొరుట్లో బస్ స్టేషన్ కూడా చేరుకున్నాం. అండ్ మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడు కొరుట్లో బస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. జస్ట్ ఇన్ బిట్వీన్ 10 కిలోమీటర్స్లోనే అనదర్ బస్ స్టేషన్ అయితే వచ్చేసింది మనకైతే కొరుట్లో. స్టేషన్ అండ్ మన బస్సు వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే అవైలబుల్గా ఉంది. సో మనకి వరంగల్లో అన్ని బస్సెస్ కూడా మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే అవైలబుల్లో అయితే ఉంటుంది. అండ్ జస్ట్ ఇప్పుడే మనకైతే బస్ స్టాండ్లోకి వచ్చిందో లేదో ఇమ్మటే మనకైతే వితిన్ 1 మినిట్లో అయితే మన బస్సు అయితే కొరుట్ల బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతుంది గైస్.
అండ్ మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే జగిత్యాల ఉంటుంది. కురుట్ల నుండి జగిత్యాల వచ్చేసి 22 కిలోమీటర్స్ అట్లయితే ఉంటుంది మనకి. అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ అయితే పడవచ్చు. మ్యాక్సిమం అయితే మనకి మన బస్ వచ్చేసి అయితే మినిమం 60 నుండి 65 క్రూజింగ్ స్పీడ్లో అయితే వెళ్తున్నాడు. అసలు 60 కంటే తగ్గట్లేడు. అండ్ రోడ్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి మనకైతే. అంత గతుకులు గతుకులు అయితే ఏం లేదు, పర్ఫెక్ట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి మినిమం 60 అయితే మెయింటైన్ చేస్తున్నాడు. సో మనకి నెక్స్ట్ వచ్చేసి అయితే జగిత్యాల బస్ స్టేషన్ అయితే ఉంటుంది. జగిత్యాల వచ్చేసి ఇక్కడ నుండి 22.5 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. ఇదైతే మనకి జగిత్యాల బస్ స్టాండ్ ఎంట్రన్స్. అండ్ మన బస్ వచ్చేసి ఇప్పుడు జగిత్యాల బస్ స్టాండ్కి అయితే ఎంటర్ అవుతుంది. ప్రయాణ ప్రాంగణం జగిత్యాల, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఎన్ని రోజులు అవుతుందో జగిత్యాలకి అయితే వచ్చి అండ్ ఫైనలీ జగిత్యాల అయితే చేరుకుంది మన బస్ అయితే. జర్నీఅప్డేట్ వచ్చేసి అయితే ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 99 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని నిజామాబాద్ నుండి జగిత్యాల అయితే చేరుకున్నాం గైస్. ఆల్మోస్ట్ మనకైతే అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. ఈ జర్నీ అంతా కూడా అయితే చూసుకోవడానికి కూడా మనకి రూట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకైతే. ఇంతకుముందు అయితే ఈ రూట్లో నేను ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉన్నాను. అప్పుడుతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇప్పుడైతే రూట్స్ అన్నీ కూడా చాలా డెవలప్ చేశారండ్ రూట్ అయితే జబ్బరస్త్ అంటే జబ్బరస్తు ఉంది. అండ్ ఇంకా మనం వచ్చేసి అయితే వరంగల్కి 126 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుండి మనకి జగిత్యాల నుండి వరంగల్కి వచ్చేసి అయితే 126 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. అప్రాక్సిమేట్లీ ఒక 3 అవర్స్ అట్లా అయితే పడవచ్చు. రోడ్డు మంచిగా ఉంటే ఇంకా 2.5 అవర్స్లోనే మనకైతే వరంగల్ వరకు అయితే చేరుకోవచ్చు. అండ్ టైం వచ్చేసి అయితే ఇప్పుడు 7:18 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. అండ్ మనకి జగిత్యాలలో వచ్చేసి అయితే బస్సు కూడా మొత్తం అయితే ఫుల్ అయితే అయిపోయింది. మన బస్ వచ్చేసి అయితే ఇప్పుడు జగిత్యాల బస్ స్టాండ్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతుంది. జస్ట్ 2 టు 3 మినిట్స్ హాల్ట్ అయితే ఉంది ఇక్కడ. అండ్ బై బై జగిత్యాల. అండ్ నెక్స్ట్ బస్ స్టాప్ వచ్చేసి మనకి మ్యాక్సిమం కరీంనగర్ అయితే ఉండొచ్చు. మేబీ కొండగట్ల అయితే ఆగి తాగొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇంకా కరీంనగర్. ఇక్కడ నుండి మన బస్సు వచ్చేసి కూడా రైట్ టర్న్ అయితే తీసుకుంటుంది టువర్డ్స్ మనకైతే కరీంనగర్ రోడ్ అయితే వెళ్తుంది. అండ్ మనకు వచ్చేసి అయితే ఇక్కడ నుండి కరీంనగర్కి అయితే 48 కిలోమీటర్స్ అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ మనకైతే 1 అవర్ జర్నీ అయితే పడుతుంది జగిత్యాల నుండి కరీంనగర్ అయితే. మన జర్నీలో ఇది వచ్చేసి అయితే 2nd రైల్వే క్రాసింగ్. ఒకటి వచ్చేసి అయితే మనకి ఆర్మూర్ దగ్గర అయితే తగిలింది, అండ్ ఇది వచ్చేసి అయితే కరీంనగర్ దగ్గర అయితే తగులుతుంది మనకి 2nd రైల్వే క్రాసింగ్.
జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే కరీంనగర్ కూడా అయితే చేరుకున్నాం. కరీంనగర్ సిటీ అని చెప్పుకోవడానికి అయితే మనకైతే ఈ కరీంనగర్ కూడా ఒక సిటీ, మనకి తెలంగాణలో పెద్ద సిటీ అనే చెప్పుకోవచ్చు మనం అయితే. అండ్ ఇది నేనైతే మూడోసారి మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కరీంనగర్కి అయితే ఇది మూడోసారి నేను రావడం అయితే. అంటే జర్నీ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అయితే మనం కరీంనగర్ బస్ స్టేషన్ కూడా అయితే అరైవ్ అయ్యాము. అండ్ టోటల్గా మనం అయితే కరీంనగర్ బస్ స్టేషన్లో అయితే 45 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మొత్తం. హమ్మకొండ, నిజామాబాద్, వరంగల్, మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. అండ్ ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు మనకైతే చాలా మంది. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం కరీంనగర్ బస్ స్టేషన్ అయితే చేరుకున్నాం. అండ్ టైం వచ్చేసి అయితే అరౌండ్ ఇప్పుడు 8:30 అయితే అవుతుంది. అంటే 3 అవర్స్ 30 మినిట్స్ అయితే అవుతుంది మనం జర్నీ స్టార్ట్ అయ్యి. ఇంకా మనకి ఎంత లేదన్నా కానీ 2 అవర్స్ జర్నీ అయితే ఉంది. కరీంనగర్ నుండి వరంగల్కి వచ్చేసి అయితే మనకి అరౌండ్ 78 to 80 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. సో ఈ 80 కిలోమీటర్స్కి మనకు వచ్చేసి 1 hour 53 minutes అయితే చూపిస్తుంది. మధ్యలో మనకు వచ్చేసి అయితే హుజరాబాద్ బస్ స్టాండ్ అయితే ఉంది. హుజరాబాద్ దాటిన తర్వాత మనకి ఇంకా డైరెక్ట్ హనుమకొండ తర్వాత వరంగల్. నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు బస్ స్టాండ్లోకి తీసుకువెళ్తుందా లేదా ప్లాట్ఫామ్లో పెడుతుందా లేదా అని అది ఒక డౌటు. యా పెడుతుండు. మన బస్ వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే కరీంనగర్ బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుండి. అయితే మనకి వరంగల్కి వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 9-10 మీద అయితే అవుతాయి. ఇవన్నీ హైదరాబాద్ వెళ్ళే ఉన్నాయి ప్లాట్ఫామ్, సారీ, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, నర్సంపేట వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుండి 9 వరకు అయితే ఉన్నాయి మొత్తం కూడా వరంగల్కి వెళ్ళే బస్సెస్. చలో ఇంకా మనం అయితే ఇప్పుడు కరీంనగర్ బస్ స్టేషన్ నుండి కూడా అయితే డిపార్ట్ అవుతున్నాం. అండ్ టైం వచ్చేసి మనకి 8:35 అయితే అవుతుంది. సో మనకి వరంగల్ చేరుకునే లోపు ఎంత లేదన్నా కానీ మనకైతే 10:30 అయితే అయింది.
గైస్, మన జర్నీలో వచ్చేసైతే ఇప్పుడైతే హుజూరాబాద్ అయితే చేరుకున్నాం గైస్. 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది మనకి హుజూరాబాద్ నుండి వరంగల్ అయితే. అరౌండ్ మనకి 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి. మన బస్సు వచ్చేసైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసైతే ఇప్పుడైతే మనం అయితే హుజూరాబాద్ బస్ స్టేషన్ కూడా చేరుకున్నాం. అండ్ ఇక్కడ నుండి మనకి వరంగల్ వచ్చేసి 38 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. ఎగ్జాక్ట్ 38 కిలోమీటర్స్కి మనకు వచ్చేసి అయితే అప్రాక్సిమేట్లీ 1 అవర్ 32 మినిట్స్ అయితే చూపిస్తుంది. అండ్ మనకైతే ప్యాసింజర్స్ అయితే బోర్డ్ చేస్తున్నారు, డీ బోర్డ్ అయిపోయారు అండ్ బోర్డింగ్ అయితే అవుతుంది ఇప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వచ్చేసి అయితే మనకి నర్సంపేటకి వెళ్ళే బసెస్, మహబూబాద్ వెళ్ళే బసెస్, తొర్రూరు, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ వెళ్ళే బసెస్ అన్నీ కూడా వరంగల్ వెళ్ళి, హనుమకొండ వెళ్ళే బసెస్, వరంగల్, తొర్రూరు, మహబూబాద్, నర్సంపేట వెళ్ళే ప్రతి బసెస్ కూడా మనకైతే హుజూరాబాద్ బస్టాండ్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే అవుతాయి. అండ్ మనకి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వచ్చేసి అయితే నిజామాబాద్ చూస్తారు కదా, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, బాన్సువాడ, మెట్టుపల్లి, జగిత్యాల్ అటు వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే అవుతాయి. అండ్ మనకు వచ్చేసి అయితే కరీంనగర్ బస్సు ఇప్పుడే డిపార్ట్ అవుతుంది మన పక్క నుండి. ఇది వచ్చేసి అయితే హుజూరాబాద్ నుండి కరీంనగర్ వరకే షార్ట్ డిస్టెన్స్. ఒక్కసారి లుక్ చేసుకోండి, ఇదంతా కూడా హుజూరాబాద్ బస్ స్టేషనే. అండ్ మనకైతే ఏటీఎం కూడా ఉంది బస్ స్టాండ్లో, హిటాక్సీ ఏటీఎం అంట. ఎమర్జెన్సీకి ఎవరైనా డబ్బులు కావాలంటే కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, టీ స్నాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకైతే అవైలబిలిటీ బస్ స్టేషన్స్లో అయితే. అండ్ మన బస్సు వచ్చేసి అయితే ఇప్పుడు హుజూరాబాద్ బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతుంది. ఇంకా మనకి ఎంత లేదన్నా కానీ జస్ట్ ఒక 38 కిలోమీటర్స్ అయితే మన జర్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. బట్ 38 కిలోమీటర్స్కి కూడా మనకి 1 అవర్ 12 మినిట్స్ చూపిస్తుంది. ఎందుకంటే మనకి కరీంనగర్ నుండి వచ్చే రూట్ అంతా కూడా మనకి వర్క్ నడుస్తుంది అన్నట్టు. మొత్తం 2 లేన్ రోడ్ని మొత్తం కూడా 6 లేన్ రోడ్ అయితే చేస్తున్నారు, మొత్తం హైవే లెక్క అయితే చేస్తున్నారు. వచ్చేసైతే నేనైతే ఎలకతుర్తిలో అయితే ఉన్నాను. మన బస్సు కూడా ఎలకతుర్తి అయితే చేరుకుంది. ఉయ్యాలు పోయినట్టు ఊతుంది. ఇదేంటి మళ్ళీ ఇటు చూపాడు. బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది. ఇది బస్ స్టాండ్ ఎలకతుర్తినా, నిజామాబాద్, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్, ప్రసంత్ పార్క్, సిద్దిపేట్, యా సిద్దిపేట్, హుస్నాబాద్, ధర్మవరం, అన్నీస్. మనం ఇప్పుడు వచ్చేసైతే ఎలకతుర్తి బస్ స్టేషన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు హనుమకొండ బస్ స్టేషన్ కూడా చేరుకున్నాం గైస్. అండ్ మన బస్ వచ్చేసి అయితే ఇప్పుడైతే హనుమకొండ బస్ స్టేషన్కి అయితే వెళ్తుంది.
అంటే 20-30 అసలు పడుతుంది. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి హన్మకొండ చౌరస్తా. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకైతే ఇవి చూపించా నేను హన్మకొండ చౌరస్తాని. ఇదంతా కూడా మనకైతే బిజినెస్ ఏరియా, మార్కెట్ ఏరియా అన్నట్టు. మనకి ఏ వస్తువులు దొరకాలన్నా కానీ హన్మకొండ చౌరస్తాలో దొరికిపోతాయి. ఎప్పుడు కూడా రద్దీ రద్దీగా ఉండదు ఇదంతా కూడా. ఇదంతా నేను మిరేన్ ఏరియానే. ఇక్కడ నుండి లష్కర్ బజార్ వెళ్తే నా స్కూల్ వస్తుంది, గౌడ్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ అని చెప్పేసి. ఇదంతా తిరిగిందే, ఇవన్నీ చూసుకుంటూ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి హన్మకొండ చూసుకుంటే. బుల్లోకోట్ ఎన్ని రోజులు అవుతుందో ఈ ఎడ్ల బండ్లను చూసి, పాపం ఎంత బరువు మోస్తున్నాయో. అదన్నమాట ఇవాళ వీడియో. నిజామాబాద్ నుండి వరంగల్కి అయితే నేను ఎట్లా వచ్చిన ఏందని అయితే బ్లాగ్ చేశాను, చూసేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ నిరంజన్ దరలా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వరంగల్ బస్ స్టేషన్.